ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వినండి, చచ్చిపోయేంతవరకు నువ్వు ఏడుస్తూనే ఉంటావు, కానీ దేవుడు మాత్రం కలుగు చేసుకునే కలుగు చేసుకోడు. ఎందుకని? నీ ఏడుపుకు కారణం లేనే లేదు, నీ ఏడుపుకు అర్థమే లేదు. అపార్థం తప్ప, అనుమానం తప్ప, అవాస్తవము తప్ప అర్థమే లేదు. ఉన్నారో ఈరోజు ఎవరైనా మన మధ్య లోపమేమిటో ఆ రోజు యాకోబు గ్రహించినట్లయితే ఆ రోజు తేలిపోయేది, ఏదో లోపముంది. నిలువ టంగిలా ఉంది, రక్తపు మరకలున్నాయి, చచ్చిపోయాడని చెప్పి మనవాళ్ళు అంటున్నారు, నాకు అలా అనిపిస్తుంది. కానీ ఒకవేళ దుష్ట మృగము నిజంగా నా కుమారుడి మీద పడినట్లయితే నిలువ టంగి చిరక్కుండా అది ఏ విధంగా యోసేపును అటాక్ చేసుంటుంది. నిలువ టంగిగా ఉంది అంటే ఏ దుష్ట మృగము యోసేపు మీద పడనే పడలేదు. వీళ్ళు డ్రామా ఆడుతున్నారు. చెప్పండి రా, ఏం చేశారు యోసేపును? ఖచ్చితంగా బయటకు వచ్చేసేది. సాధారణంగా సైతాను చేసేటటువంటి ఎత్తుగడల్లో ఒకటి ఏమిటంటే, ఒక అబద్ధాన్ని నమ్మే విధంగా చేస్తాడు, ఒక అవాస్తవాన్ని నమ్మే విధంగా చేస్తాడు. లేనిపోని వార్తను, లేనిపోని విషయాన్ని నిజమే అన్నట్టుగా చేస్తాడు. అది భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ చుట్టూ కావచ్చు. లేని వాటిని ఉన్నట్టుగా నిన్ను భ్రమపరచడమే సైతాను పని. ఏ పండైనా తినొద్దన్నాడా? అవును, తినొద్దన్నాడు. తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ కళ్ళు తెరవబడతాయి, జ్ఞానోదయం అవుతుంది, నువ్వు మిస్ యూనివర్స్ అయిపోతావు. అంతేగా మరి, నువ్వు దేవతవైపోతావు. యు విల్ బి లైక్ ఎన్ ఏంజెల్, దేవతవైపోతావు అని అంటూ ఉన్నప్పుడు, నువ్వేమో దేవతవైపోతావు అని చెప్పి అంటున్నావు, మరి ఆ దేవుడేమో పండు తింటే నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడు. ఒట్టి మాట, అదంతా ఒట్టిదే. అసలు మీరు చావనే చావరు. ఎవరి మాట నమ్మాలి? సృష్టించిన సృష్టికర్త మాట నమ్మాలా? ఒక అబద్ధాన్ని సృష్టించిన సైతాను మాట నమ్మాలా? కానీ వినండి, సైతాను ఎంత తెలివిగా అవ్వను మేనేజ్ చేశాడో తెలుసా, నమ్మించాడో తెలుసా? కొన్ని అబద్ధాలు చెప్పాడు, కొన్ని వాస్తవాలు చెప్పాడు, కడకు అవ్వను మోసం చేసి పడేశాడు, అబద్ధమే నిజముగా భావింపచేశాడు. వినండి సహోదరి సహోదరులు, నిన్ను నీ జీవితాన్ని, నిన్ను నీ భవిష్యత్తును, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలి అని ఒకే ఒక్క ఎత్తుగడ వేసిన సైతాను నమ్మిస్తాడో, దేన్ని నమ్మిస్తాడో తెలుసా? లేనిదాన్ని నమ్మిస్తాడు. నీ అపూహను, నీ అనుమానాన్ని, నీ అనాలోచితమైనటువంటి తలంపులను నిజమే అన్నట్టుగా నమ్మించి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా చేసి పడేస్తాడు. ఇప్పటికీ ఎన్నో కుటుంబాల్లో సంతోషం లేదు. కారణం తెలుసా? భర్త మంచివాడు కాదు అనా? కాదండి. భార్య మంచిది కాదు అనా? కాదండి. మరి సైతాను నీ చేత అలా నమ్మించాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి, ఈరోజు నాయన యాకోబు తన లోపాన్ని గ్రహిస్తే బాగుండేది, నేను అనవసరంగా ఏడుస్తున్నానేమో, అనవసరంగా వస్త్రపు అంగీని చూసి, ఆ నిలువ టంగీని చూసి భ్రమ చెందానేమో, మా అబ్బాయిలు చెప్పిన మాటను నమ్మి అనవసరంగా మోసపోయానేమో, ఏదో లోపం జరిగింది అని గ్రహిస్తే ఎంత బాగుండు. కానీ ఒక అబద్ధాన్ని నమ్మేసి అనవసరంగా ఏడుస్తూ 20 సంవత్సరాలు గడిపేశాడు. ఒక అబద్ధాన్ని చూసి, అవాస్తవాన్ని నమ్మి, అసత్యాన్ని నమ్మి ఎవరు ఏడ్చినా ఆఖరికి నువ్వు కూడా పట్టించుకోలేకపోయావు. ఈరోజు మా మధ్య ఉన్నారేమో నాయన, భర్త మంచివాడైనప్పటికీ, భార్య మంచిదైనప్పటికీ, బిడ్డలు మంచివాడైనప్పటికీ, అత్తమామ మంచివారైనప్పటికీ, గ్రహించలేక, జ్ఞానం లేక, చుట్టూ నా స్నేహితులు లేక బంధువులు, లేకపోతే ఉద్యోగం చేసే చోట మంచివారు ఉన్నప్పటికీ అనుమానంతో వారిని చూస్తూ నరకాన్ని అనుభవించేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే నాయన, నిన్ను ఆధారం చేసుకుని వాస్తవమును గ్రహించి ప్రశాంతంగా సంతోషంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.